భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపహాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని వీఆర్ఏల అందరము మరియు తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏల అందరము సమ్మె చేయదలుచుకున్నాము. ఈ సమ్మెలో పాల్గొన్నాము. విషయం ఏమిటంటే 2017 సంవత్సరమున ప్రగతి భవన్ నందు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చంద్రశేఖరరావు గారు వీఆర్ఏలు అందరికీ పేస్కేలు వేతనం కల్పిస్తామని తెలియజేశారు. మరి అదేవిధంగా 2020 సంవత్సరంలో గౌరవ శాసనసభలో కూడా తెలియజేశారు. మరియు 2022 సంవత్సరంలో కూడా వీఆర్ఏలు అందరికీ పేస్కేలతో పాటు 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల ఇంట్లో ఒకరికి ఉద్యోగ కల్పన చేస్తానని తెలియజేశారు. ఇది జరిగి సుమారు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు అటువంటి హామీలను నెరవేర్చలేదు. దానివలన మేము ఈరోజు వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు సమ్మెను చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, వీఆర్ఏలకు కూడా 30% పిఆర్సీ కల్పిస్తానని తెలియజేశారు. ఇందులో చెప్పిన అందరికీ కూడా ఈ 30% జీవో అమలైంది, కానీ వీఆర్ఏలకు మాత్రం అమలు కాలేదు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు వచ్చేటువంటి నెల జీతంలో పెరిగిన ఈ నిత్యావసర సరుకుల కారణంగా జీవనాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారింది. కావున మా బాధలను, మా న్యాయమైన కోరికలను, మా అభ్యర్థనను గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరగా నెరవేర్చగలరని, పేస్కేల్ జీవో వెంటనే రిలీజ్ చేస్తారని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.